Chitragupta, ఎంత పరపాడు చేసితివి ఎంత పరపాడు చేసితివి జరిగినది ఏదో జరిగిపోయింది గతం గత మర్చిపోండి ప్రభు ఏమి మరిచిపోవడానికి చిన్న పొరపాట బయటికి పొక్కునతో ముక్కోడి దేవతలు ముక్కు మీద వేలు వేసుకుని పక్కుల నవ్వి పరిహసించడి వారు సమవర్తినని పేరు పొందిన నన్ను అవహేళన చేసి ఉండడి వారు సమయములకు సమయ స్ఫూర్తితో ఈ పరిస్థితిని చక్కపరిచితని నా మేధాశక్తితో ఈ సమస్యను పరిష్కరించితని లేకున్నచో మిస్టర్ యమ ఏమిటి ఈ మానవుడు మరల తిరిగి వచ్చినాడు ఏమి విచిత్రగుప్త చెప్పిన పని సరిగా చేయట తెలియదా ఈ జీవుణ్ణి వారి శరీరంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు ప్రవేశపెట్టుటకు ఆ శరీరం ఉండవల్ల కదా ఉండగా యామైనది ఊడిదైనది ఈ మానవులకు ఇంత తొందర ఎలా ఆ శరీరాన్ని మరికొంతసేపు ఉండవచ్చు కదా మీరు నా పొరపాటు చేసి నా జీవుని తిరిగి వెనక్కి పంపిస్తారని మా వాళ్ళకి ఏం తెలుస్తుంది నా బాడీని భద్రంగా ఉంచడానికి వాళ్ళు ఎవరు కనవంటారా మిస్టర్ యమధర్మరాజ ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి నాకు ఇంకా ఆయుష్ ఉంది నాకు బతకాలనే కోరిక ఉంది కానీ అక్కడ నా బాడీ ఖాళీ బూడిదైపోయింది ఇప్పుడు నా శరీరం నాకు కావాలి తెచ్చిపెట్టండి ఏమిటి ఆలోచిస్తున్నారు నాకు సమాధానం కావాలి లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను ముల్లకల్లో ఆదరణ లేవదీస్తాను మీరు కూడా ప్రపోజ్ చేస్తారని ప్రచారం చేస్తాను దాంతో యమలోకం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది తొందరపడకు మానవ తొందరపడకు ఏదో ఒక శరీరంలో నిన్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించదండి ఏదో ఒక శరీరంలోకి నన్ను ప్రవేశపెడతారా అవును అంటే నా బాడీ అంటే అంత అల్లా తప్పకుందా భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏమిటో మీకు తెలియదు అదంతా అనవసరం అండి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారు నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టండి అంతే చిత్తగుప్త చూసిదివా నీవు చేసిన పొరపాటు వలన కదా ఈ మానవుడు నాకు మొగుడైనాడు ప్రభు మీరు ఉండండి నా ముద్దుల మానవ నా బంగారు మనిషి నా ముచ్చటైన జీవ ఇదిగో ఏదో అల్లుడు దుగ్గినట్టు దుగ్గినంత మాత్రాన్ని నేను మెత్తపడిపోతాను అనుకున్నావా అదేం కుదరదు నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టండి అంతే అటులనే మానవ కానీ వచ్చినది చిన్న సమస్య కాదు చాలా చిక్కు సమస్య యోచించుటకు మాకు కాస్త వ్యవధి కావలను ఈ లోపుగా నీవు కొంచెం విశ్రాంతి తీసుకుని నేనా విశ్రాంత ఇక్కడ ఇప్పుడా అదేం కుదరదు నా శరీరం నాకు కావాలని తెచ్చిపెట్టను అంతే ఒక పని చేయండి ప్రభు ఇంద్రుని కౌరవించి రంభను రప్పించినచో ఆమె ఆటపాటలతో కాస్త ఆదరించును కదా విచిత్రగుప్త మానవ మానవ యమధర్మరాజుల వారు రంభను రప్పించటకు ఏర్పాటు చేస్తున్నారు రంభ ఎందుకు తన ఆటపాటలతో నిన్ను మైమరపించి ఆనందింపజేయటం